మొత్తం అడ్డగోలుగా ఇవాళ తెలంగాణను హైదరాబాద్ను ఆగమగం చేస్తున్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిండు రేవంత్ రెడ్డి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను గంగన కలిపిండు రేవంత్ రెడ్డి. సర్వనాశనం చేసింది ఈ రేవంత్ రెడ్డి గ్యాంగ్ మొత్తం హైదరాబాద్ను తెలంగాణను 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనుకకు తీసుకుపోయారు వీళ్ళు. మళ్ళా తెలంగాణ పునర్నిర్మించబడాలంటే, మళ్ళా హైదరాబాద్ ఇమేజ్ పెరగాలంటే మళ్ళీ మేము వచ్చిన తర్వాత కూడా 24 గంటలు కష్టపడితే తప్ప ఆ పరిస్థితులు రావు. ఆ దిశగా ఇవాళ తెలంగాణ హైదరాబాద్ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తీసుకొని పోయినారు. కాబట్టి రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. దయచేసి ఈ అటెన్షన్ డైవర్షన్ వాళ్ళ టాక్టిక్స్లోకి మనం పోవద్దు. ఇంకోటి ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని బాగా తిట్టుడు కేసీఆర్ గారి నుంచి మొదలుకుంటే మా నాయకుల వరకు. ఇక మళ్ళీ మేము కూడా వాళ్ళని పడిపడి తిడితే ఇక ఇదే నడవాలి. ఇక అటు వాళ్ళు మమ్మల్ని తిట్టుడు, ఇటు మేము వాళ్ళని తిట్టుడు. 6 గ్యారంటీలు లేవు, 420 హామీలు లేవు, గురుకులాల జోలి లేదు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ సంబంధించింది మాట్లాడేది లేదు, రుణమాఫీది లేదు, రైతు భరోసాది లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఇక ఏవి లేవు. మొత్తం ఇదే కథ, వాళ్ళు మమ్మల్ని తిట్టం, మేము వాళ్ళని తిట్టి. ఇక సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ అకౌంట్లు, గోస్ట్ అకౌంట్లు పెట్టి కొన్ని పిచ్చి పిచ్చి ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. బిడ్డ చెప్తా ఉన్నాం, అధికారంలోకి మళ్ళీ మేము వచ్చుడు పక్క, నేను చెప్తా ఉన్నా. కొన్ని గోస్ట్ అకౌంట్లు, ఫేక్ అకౌంట్లు పెట్టి సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్ గ్రూపులలో కొన్ని ఊరు పేరు లేని, తలా తోకా లేని ఆన్లైన్ పేపర్ల పేరిట కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, మా హరీష్ గారి మీద, కవిత గారి మీద, తర్వాత ఎవరైతే మాట్లాడుతున్నారో కౌశిక్ రెడ్డి గారి మీద, మా వివేకానంద గౌడ్ మీద, పల్లా రాజేశ్వర రెడ్డి మీద, ప్రశాంత్ రెడ్డి గారి మీద, శ్రవణ్ గారి మీద, నా మీద, చాలామంది మా నాయకులందరి మీద ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. నాకు అందరు తెలుసు, నేను చెప్తా ఉన్నా, ఇవాళ మీడియా రికార్డ్ చేసుకోండి మీరు, నేను చెప్తా ఉన్నా. నాకు అందరు తెలుసు రేవంత్ రెడ్డి టీంలో అధికారులు ఎవరో, రేవంత్ రెడ్డి టీంలో ఇవన్నీ నడిపిస్తున్న ఎవరో అందరు తెలుసు నాకు. రేపు మేము అధికారంలోకి వచ్చిన పక్క కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు విడిచిపెట్టి నేను మిమ్మల్ని విడిచిపెట్ట బిడ్డ చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మిమ్మల్ని క్షమించి వదిలేసినా, ఇవాళ రేవంత్ రెడ్డి టీంలో ఉన్న అధికారులు ఎవరైతే ఈ డ్రామాలు చేస్తూ ఉన్నారో, రేవంత్ రెడ్డి టీంలో ఉన్న ఇంకా కొంతమంది ఎవరైతే నేను మాట్లాడేది మీరు వింటున్నారు, మీకు అర్థమవుతుంది, మీరు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తున్నారు, నేను చెప్తున్నా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ అన్నం వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టినా నేను మిమ్మల్ని విడిచిపెట్ట. అధికారంలోకి 4 రోజులు వెనుక ముందు మేము వచ్చుడు పక్క, మిమ్మల్ని నిరసపెట్టాం. రాజకీయాలు చేస్తే ఫేర్గా చేసుకుందాం. మీరు అధికార పక్షం, మేము ప్రతిపక్షం. మేము ప్రజల గురించి మాట్లాడతాం, ప్రజా సమస్యల గురించి మాట్లాడతాం. మీరు ప్రజలకు ఏం హామీలు ఇచ్చారో వాటిని మీకు గుర్తు చేసుకుంటూ మేము ప్రజల పక్షాన్ని మాట్లాడతాం. మీరు చేతనైతే పనిచేయండి, సాతకాకపోతే గమ్మునుండండి. తప్ప వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మా నాయకత్వం మీద, మా వాళ్ళ మీద బురద జల్లేటటువంటి ఫేక్ న్యూస్లు, డ్రామాలు చేస్తే 1000% మీరు ఎవడెవడు పెడుతున్నా అని తెలుసు. మీ గొట్టప్ ఛానళ్ళు, మీ గొట్టప్ కథలు, మీ గొట్టంగాళ్ళు అందరూ తెలుసు. ఎవరిని వదిలిపెట్టాం, మిత్తి కాదు, దానికన్నా ఎక్కువ ఇస్తాం. తర్వాత మళ్ళీ మమ్మల్ని తప్పుపట్టడానికి తెలంగాణ సమాజం కూడా, వాళ్ళు కూడా ఏమనుకోరు. ఎందుకంటే మేము ప్రజా సమస్యలు మాట్లాడుతున్నాం. ప్రజలు మాకు ఇచ్చిన పాత్ర ప్రధాన ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాం. తప్ప మేమేం వేరే అంటలేము. మేము కూడా ఓపికగా, పద్ధతిగానే ఉంటున్నాం. కానీ మరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం డెఫినెట్గా మిత్తితో సహాయిస్తాం. మీరు కొడుకులారు అనుకుంటున్నారేమో, అమెరికాకు పోతాం, లండన్ పోతాం, దుబాయ్ పోయి దాక్కుంటాం అధికారం పోయినాక, గల్లవాటి గుంజుకస్తా బిడ్డ అక్కడికి వెళ్ళి ఒక్కొక్కని, గల్లవాటి గుంజుకస్తా వేరే దేశాలకు పోయినా. నేను సత్యాగ పురాతు నేను చెప్తున్నా, నేను ఉద్యమంలో 14 ఏళ్ళు పనిచేసినా, ఎన్నోసార్లు పోలీస్ దెబ్బలు తిన్నా, జైళ్ళకు పోయినా, నేను ఎవ్వనయ్యకు భయపడలే, అన్కాంప్రమైజ్డ్గా ఓట్లాడినా. రేవంత్ రెడ్డి కూడా తెలిసి విషయం, ఎన్నో సందర్భాల్లో వివిధ వేదికల మీద అక్కడక్కడ కలుసుకున్నటువంటి సందర్భాల్లో గట్టి కొట్లాడుతున్నాం అని ఆయన కూడా అనేది ఉద్యమ సందర్భంలో. నేను చెప్తా ఉన్నా, అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు అట్లనే సేవ చేసినాం, మేమంతా అట్లనే పనిచేసినాం. ఇలా ప్రధాన ప్రతిపక్షంగా కూడా మా నాయకత్వం అంతా మేము అట్లనే పనిచేస్తున్నాం. వ్యక్తిత్వ పర్సనల్గా క్యారెక్టర్ను దెబ్బతీసే విధంగా కేసీఆర్ గారి నుంచి మొదలుకొని మా నాయకుల విషయంలో ఎవరు ఏమేం చేస్తారు అన్నీ గమనిస్తున్నాం. ఇప్పుడు మా టైం కాకపోవచ్చు, అది కూడా చెప్తున్నా, ఇప్పుడు మా టైం కాకపోవచ్చు, డైరీ మెయింటైన్ చేస్తున్నాం, అందరం మొత్తం రాసుకుంటున్నాం. అధికారులు, అదేవిధంగా ఈ సోషల్ మీడియా వాళ్ళు అన్నీ రాసుకుంటున్నాం, ఎవరిని వదిలిపెట్టాం. ఇష్యూస్ మీద మాట్లాడతాం, ఇష్యూస్ మీద ఫైట్ చేస్తాం. మీరు కూడా ఇష్యూ బేస్డ్గా ఉండుంటారు, మేము కాదంటలేము. కానీ మరీ పిచ్చి పిచ్చి చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఇక నేను ఇట్లా మాట్లాడినందుకు సుమన్ ఇట్లా మాట్లాడతాడు, అట్లా మాట్లాడతా అంటే మరి ఏం చేయాలి? 9 నెలల నుంచి మాకు కూడా కడుపు కాలుతుంది. మేము కూడా ఓపిక ఎంతవరకు ఉంటుంది, సహనం ఎంతవరకు ఉంటుంది? ట్విట్టర్లో నేను చూపిస్తాను మీకు, ఒక గోస్ట్ ఐడి క్రియేట్ చేసిరండి ట్విట్టర్లో, నేను మీకు చెప్తా, చూపిస్తాను మీకు ఇప్పుడు మీడియా సోదరులకు, తెలంగాణ సమాజం కూడా చూడాలి.
దీని పేరు కాపల కుక్క అని కేసీఆర్ గారు బొమ్మ పెట్టిరండి. కాపల కుక్క, మీ కాపల కుక్క అని చెప్పి ఒక గోస్ట్ ఐడి క్రియేట్ చేసి కేసీఆర్ గారి బొమ్మ పెట్టి దాంట్లో ఇష్టం వచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. బీహార్ తరహా ఉత్తరప్రదేశ్ తరహా రాజకీయాలు తీసుకొద్దాం అనుకుంటున్నారా తెలంగాణలో? మీకు ఇప్పుడే చూపిస్తాం మీడియా సోదరులకు. ఇంత దుర్మార్గంగా కేసీఆర్ గారిని ఉద్దేశించి, కేటీఆర్ గారిని ఉద్దేశించి, మా పార్టీ అగ్రనాయకత్వము, మిగతా నాయకులందరిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టుగా ఇంత దుర్మార్గంగా పెడుతురండి. ఇది దయచేసి మీడియా మిత్రులు చూడండి, దీని పేరు మీ కాపల కుక్క అని ట్విట్టర్లో ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేశారు కేసీఆర్ గారి బొమ్మ పెట్టి. దీంట్లో అడ్డగోలుగా మొత్తం మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా పార్టీ ముఖ్య నాయకులు అందరికి సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా సిసిఎస్లో ఫిర్యాదు చేసిన పోలీసులకు వాళ్ళు పట్టించుకుంటలేరు. సరే, పోలీస్ సోదరులు కూడా గమనించాలి, అధికారం ఇవ్వడానికి శాశ్వతం కాదు సోదరులారా. డెఫినెట్గా మేము వస్తాం. తర్వాత ఇంకా కొన్ని పుల్స్ ఆఫ్ తెలంగాణ, పుల్స్ ఆఫ్ తెలంగాణ అవో ఇవో ఇంకా కొన్ని గోస్ట్ ఐడీలు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా. దేనికైనా లిమిట్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ఇష్యూస్ మీద మాట్లాడదాం, విషయాల మీద మాట్లాడదాం, విధానాల మీద మాట్లాడదాం, అంతే తప్ప ఈ రకంగా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి నేను కోరుతా ఉన్నా. యథా రాజా తదా ప్రజా అన్నట్టు అయిపోయింది. రేవంత్ రెడ్డి మైక్ దొరకంగానే పూనకం వచ్చినట్టు లాగుల తొండలు జొరగొడతా, మెడల పేగులు వేసుకుంటా అనేటటువంటి విషయాలు ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి కింద అట్లా తయారైందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇటువంటి పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నేను ఎవరిని బెదిరిస్తలే, విషయాలు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా. జరుగుతున్నటువంటి విషయాలు తెలంగాణలో పంచి ఈ 6 గ్యారంటీల పేరు మీద, తర్వాత ఈ మేనిఫెస్టో దీంట్లో ఉన్నటువంటి 420 హామీల పేరిట వీళ్ళు తెలంగాణ ప్రజలు